వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మస్టర్. ఈరోజు ఆడపడుచు వాళ్ళ ఇంట్లో బోనాలు అయితే వచ్చినాం ఇక్కడికి. మా అందరికీ ఫీవర్ వచ్చింది, అయినా కూడా ఇంకా రావాల్సి వచ్చింది అనమాట. తప్పలేదు, ఏం పని చేసలేం కానీ వచ్చినాం. మా అత్తమ్మ పూలాలుతుంది, ఇంకా మా అక్క బోనం ముదీస్తుంది. ఐదు ఇప్పుడు బోనాలు ఊదియడం అంత అయిపోయాక రెండు బోనాలు తీసుంది రెండు దేవుళ్ళకి. అంతా రెడీ అయినాక, మేము రెడీ అయినాక చూపిస్తాం. బోనం అయితే ఊదిస్తుంది మా రాధికక్క. ఏమైనా చెప్తావు అత్తమ్మ? అత్తమ్మ ఏం చెప్పేటట్లేదు, పేషెంట్. అక్క వాళ్ళు ఎక్కడైతే బోనం పెడతారో అక్కడే పెట్టి పరమాన్నం, బొట్లు, పువ్వులు, బోనం అంతా రెడీ చేస్తారంట. ఇంకా మేమైతే మొత్తం చేసుకున్నాకనే దేవుడి దగ్గర పెడతాము. బోనం రెడీ అయిపోయింది, మా గ్యాంగ్ అందరు కూడా రెడీ అయినారు. ఇద్దరు దేవుళ్ళకి రెండు బోనాలు చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు మొక్కున్న దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు బోనం. హాయ్ చెప్పు, పొట్టు తీయాలా? వీళ్ళ ఇంటి ముందే పోతురాజు దేవుడు ఉన్నాడు. అన్ని పండగలప్పుడు ఆ దేవుడిని కూడా ఊదించుకొని ఆ దేవుడికి ఏదైనా ముందు చేసిన తర్వాతనే బయట పోతారు. అట్లానే బోనం ఎత్తుకొని అక్కడ చుట్టూ ప్రదక్షిణలు చేసి తర్వాత ఈ గుడి ఊర్లోనే కాబట్టి ఇంకా నడుచుకుంటూనే వెళ్ళిపోయినాం. ఇంకా మేము వెళ్ళేసరికి వాళ్ళన్నీ అప్పుడే రెడీ చేసుకుంటా ఉన్నారు, కల్లాపు జల్లుకుంటూ. అట్లా మా బుడ్డోడేమో స్టైల్గా చేతులు వెనకాలకు పెట్టుకొని నడుస్తున్నాడు, ఎవడో చెప్పినట్టే పాత ముసలోడు వీడు. తీసుకెళ్ళిన నైవేద్యాలు అమ్మకు అప్పచెప్పి మంచిగా మొక్కులన్నీ అప్పచెప్పుకొని మేకని జడత పట్టి అది జడితి అనికి మంచిగా దండాలు పెట్టుకొని ఆ జడితి ఇచ్చినాక కోసుకొని వచ్చినాం. ఇప్పుడు ఊరు బోనం ఎక్కించడానికి వెళ్తున్నాము. ఇంకా బియ్యం కూడా పోస్తుంది అక్క అక్కడ. ఈసారి చింతలు ఎక్కుంది, ఇంకా ఆమెను చదువుడే సరిపోయింది మా అత్తమ్మకైతే. అక్కడి నుంచి అందరం కారులు వెళ్ళినాము. దూరం ఉండేసరికి, గుడి దూరం ఉండేసరికి ముందు అక్క వాళ్ళు వెళ్ళినారు, తర్వాత మేము మెల్లగా వెళ్ళినాము. అక్క వాళ్ళు ప్రదక్షిణలు చేసి తర్వాత మేము లోపలికి వెళ్ళిపోయినాం డైరెక్ట్. ఈ గ్యాప్లో మనల్ని ఇక్కడ నిల్చొని చర్చలు చేస్తున్నారు. ఇంకా అక్క వాళ్ళు వెళ్ళేసరికి గుడి చిన్నగా ఉండి రష్ ఎక్కువ ఉండేసరికి కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయినాము. బోనం ఎక్కించిన తర్వాత ఒకరి తర్వాత ఒకరం బియ్యం పోసినాము, మేము కూడా పోసినాం. కొద్దిసేపు గుడిలో కూర్చొని ఇంకా ఇంటికి వచ్చేసినాం. వీడియో అయితే ఇంతటితోటే ఆపేస్తున్నాం. వీడియోని వస్తే లైక్ చేయండి.